సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన తర్వాత, అంటే మామూలుగా వేరే క్యాన్సర్స్లో అయితే మనము ఇమీడియట్గా వేరే పార్ట్స్కి అటాక్ అవ్వటము, త్వరగా క్యాన్సర్ సెల్స్ డెవలప్ అవ్వటం ఇలాంటివి చూస్తుంటాం, సర్వైకల్ క్యాన్సర్లో ఆ ప్రాబ్లం ఉందంటారా? సర్వైకల్ క్యాన్సర్ యూజువల్గా లోకల్గానే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మేము మ్యాక్సిమం చూసేది సెకండ్ స్టేజ్ కానీ థర్డ్ స్టేజ్ కానీ ఎక్కువ చూస్తూ ఉంటాం. ఫస్ట్ స్టేజ్లో చాలా తక్కువ మంది వస్తారు, సెకండ్ స్టేజ్ కానీ థర్డ్ స్టేజ్. ఈ థర్డ్ స్టేజ్ దాటి ఫోర్త్ స్టేజ్కి వెళ్ళటం అనేది చాలా తక్కువ, రేర్ అన్నమాట. సో థర్డ్ స్టేజ్ ఇది పెల్విస్లోనే ఉంటుంది, అక్కడక్కడే బాగుతూ ఉంటుంది, పక్కన టిష్యూస్కి వెళ్తుంది, తర్వాత సరౌండింగ్ నోడ్స్ ఉంటాయి అన్నమాట, అక్కడక్కడ ఆ నోడ్స్కి పాకుతుంది తప్పించి అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ చాలా తక్కువ, ఒక 5% 10% మ్యాక్సిమం, అంతవరకు అంతకంటే ఎక్కువ మేము చూడం. ఒకవేళ పాకితే కనుక యూజువల్గా వీళ్ళకి లంగ్ అంటే ఊపిరితిత్తులకి పాకేదానికి అవకాశం ఉంది, కొంతమందికి బోన్స్కి వస్తుంది, ఇది కూడాను చాలా రేర్గా చూస్తాం. ఓకే, కొంతమందికి లెఫ్ట్ సైడ్ నోడ్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ నోడ్స్ ఏంటంటే ఇది సర్వైకల్ క్యాన్సర్ జస్ట్ నోడల్ స్ప్రెడ్ ఎక్కువగా ఉంటుంది, లింఫాటిక్ స్ప్రెడ్ అనేసి అంటాం. ఈ లింఫ్ గ్రంథుల ద్వారా మెల్లిమెల్లిగా కడుపులోంచి అంటే పొత్తి కడుపులో నుంచి కడుపులోకి, కడుపులోంచి డైరెక్ట్ ఇక్కడ వరకు వస్తుంది. అంటే ఇది స్టేజ్ 4 అవుతుంది, కానీ స్టిల్ ఈ స్టేజ్లో చూసుకున్నా కానీ క్యూర్ చేయొచ్చు, ఎందుకంటే అది వేరే ఆర్గన్స్కి వెళ్ళలేదు, ఓన్లీ లింఫాటిక్ గ్లాన్స్ వరకు మాత్రమే. సో అలాంటి కేసెస్లో కెమోథెరపీ ఇచ్చి రేడియేషన్ ఇస్తే కనుక సాధ్యమైనంత వరకు క్యూర్ చేసేదానికి అవకాశం ఉంది. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య, చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.